పాగల్గాడ్తో కనెక్షన్ ఇంటి ఓనర్తో రిలేషన్ పెట్టుకుంటే చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆకుల మధ్య పూలా ఉంది, దీన్ని అడిగితే కరెక్ట్ అడ్రస్ చెబుతుంది. ఆకులమ్మ, హైటెక్ సిటీ ఎలా వెళ్ళాలి? ఒక్కసారి అడిగితే పైకెత్తింది, రెండోసారి అడిగితే ఇంకా పైకెత్తింది, మూడోసారి అడిగితే హైటెక్ సిటీ ఎంత దూరం అండి? హైటెక్ సిటీ 9 కిలోమీటర్ల. కూలింగ్ గ్లాసెస్ లో చూసుకో. ఇంటి పేరు చుక్క, వంటి పేరు బంగారం. ఇన్ ఇంగ్లీష్ స్టార్ గోల్డ్. ఈ ఛానల్ నాకు నచ్చలేదే. నచ్చాల్సింది నీకు కాదు, మిస్ నందిని. ఓ నందు, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా. నా బ్యాక్గ్రౌండ్ తెలియకలా మాట్లాడుతున్నావు. బాగా వీకే. నేను అన్నది ఈ బ్యాక్గ్రౌండ్ గురించి కాదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. కర్ణుడు కౌచుకుండలతో ఎలా పుట్టాడో, ఈ గోల్డ్ స్టార్ గోల్డ్ స్పూన్తో అలాగే పుట్టాడు. ఈ భూచక్రంలో బాగా భూమి పెరిగింది, మాకు బాగా ఆస్తి పెరిగింది. మా నాన్నకి ఫుట్బాల్ అన్న ఫుల్ మీల్స్ అన్న మహా ఇష్టం. ఒక రోజు ఫుల్ గా తిని ఫుట్బాల్ అనుకుని నిద్రలో మా అమ్మ పెడేయాలని తన్నాడు. మా అమ్మ బకెట్ తన్నేసి తర్వాత ఏమైంది? ఆ బాధతో మా నాన్న ఆ రోజు నుంచి ఫుట్బాల్ ఫుల్ మీల్స్ రెండు మానేశాడు. అరేరే, ప్లేట్ మీల్స్ పెట్టించలేకపోయావా? పెట్టడానికి ప్లేటు లేదు, ఆయన లేడు. దెన్ ఆ దెబ్బతో ఆస్తి మొత్తం నా సొంతమైంది. నువ్వు అంటే ఆస్తి మొత్తం తెచ్చి నీ ఒళ్ళో పెడతా, తలంచి నీ మెళ్ళు మూడు ముళ్ళు కడతా. ఎక్కువైంది, ఎలాగన్నా వదిలించుకోవాలి. ఓకే 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 ఓకే, నీ ఫ్రాంక్నెస్ నచ్చింది, నీ ఫ్లాష్ బ్యాక్ బాగా నచ్చింది, కానీ నీ మీద ఫీల్ రావట్లేదే. బాయ్ చుక్క. ఫీలే కదా, అది ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తా. వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. హలో, నీ ఫీలింగ్ ఫుల్గా అర్థమైంది. ఒక హాఫ్ అప్పిస్తావా? ఏంటే ఆ రాజాగడ్ పిలిస్తే కాలేజ్ వెనక్కి వెళ్ళావంట, ఏమన్నా చేశాడా? చేస్తాడేమో అనుకున్నా, వెదవా, కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. తమర్ ఫాస్ట్ కదా, నువ్వేదైనా చేయలేకపోయావా? చెయ్యేసా, తడిసిపోయింది. మరి నీ సంగతి ఏంటే? యు నో మై బాయ్ ఫ్రెండ్ రాహుల్, ఎక్స్పీఎఫ్ కాదే కుమార్, రోజు భుజం మీద చేసేవాడు. చాలా సిన్సియర్ ఏమో అనుకున్నాను, దొంగ సచ్చినాడు, చైన్ దొబ్బేశాడు. రమ్మంటే రానన్నా సిగ్గా? అంటే నాకు సిగ్గులేదనా? అర్థమైందిలే అమ్మాయి రోడ్డు డాన్స్ అంతేగా. ఏ సాఫ్ట్వేర్, ఇలా డాన్స్ చేసినందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? డాన్స్ చేయటం నీ హాబీయా? యాక్చువల్లీ హ్యాపీగా ఉండడం నా హాబీ. సింపుల్గా చెప్పాలంటే హ్యాపీగా లేనివాడు ఎన్ని కోట్లున్నా పేదవాడే. మనసులో ఏదనిపిస్తే అది చెయ్యి, ఎవరో ఏదో అనుకుంటారన్నది మానే. అంతే, సింపుల్ ఫిలాసఫీ.
నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా? యు మీన్ డాన్స్ చేస్తున్నా? కాదు, లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ. ఆ చెరగని సాఫ్ట్వేర్, నువ్వెవరినైనా లవ్ చేసావా? ఏ? పోనీ చేసే ఛాన్స్ ఉందా? హ్యాండ్సమ్ గా ఉన్నానని టెక్కా? ఆ మాత్రం ఉండాల్సిందేలే. మా గర్ల్స్ చాలా ఫాస్ట్ అయిపోయారు. లిప్స్టిక్ మార్చినంత తీసిగా బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తున్నారు. నువ్వు ఏని లిప్స్టిక్స్ మార్చావు? సిమా లిప్స్. నో లిప్స్టిక్. పూర్వం సత్రాజిత్ అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన దగ్గర శమంతమణితో పెద్ద హారం ఉండేది. ఒకరోజు అతని తమ్ముడు ప్రసేనుడు దాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకెళ్ళాడు. మరక్కడ పులుంటుందా తాతయ్య? మరి అతనికి భయమేయదా? మహారాజు కదా, దేనికి భయపడ్డు? ఓ అవునా తాతయ్య. కానీ ఆ శమంతకు మణి మాంసం ముద్దనుకుని ప్రసేనుణ్ణి సింహం చంపి గట్టిగా కొట్టానా తాతయ్య? లేదు తల్లి, లేదమ్మా. అయ్యా, రామ్నగర్ నుంచి కరీం బాయ్ వచ్చాడు. రమ్మను, మళ్ళీ పాపను తీసుకెళ్ళు. దండాలయ్యా. నమస్కారం. ఏమైంది కరీం బాయ్? చెప్పు భయ్యా. అయ్యా, అది కుర్రాళ్ళు గొడవ పడ్డారు. మేం కావాలని గొడవ పడలేదయ్యా. ఆ ఏకాంబరం మనుషులు మీ గురించి తప్పుగా మాట్లాడారు. తప్పుగా కాదయ్యా, తప్పుడు కోతులు కూశారు. అందుకే మీరు కూడా రౌడీల్లా గోండాల్లా ప్రవర్తిస్తారా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఏమయ్యేవాళ్ళు? మీకు ఏమైనా అయ్యుంటే అభిమానం ఉండాలి, కానీ అందులో దాటకూడదు. గొడవ దాకొచ్చింది అయ్యా. వీళ్ళ ఆటోలు, మంగళ షాపులు, టీ కొట్లు, కిళ్ళి కొట్లు అన్ని ధ్వంసం చేసేసారయ్యా. వాల్మీకి అయ్యా, వాళ్ళందరూ ఏమేమి నష్టపోయారో అన్ని ఏర్పాటు చేయండి. అలాగేనయ్యా. చూడండి, తలదించుకునే తప్పుడు పనులు చేయడం కంటే తలెత్తుకుని జరిగే మంచి పనులు చేయండి. మీ అందరికీ మరోసారి చెప్తున్నాను, జేకే కోసం జనం కాదు, జనం కోసమే జేకే.